పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారా పాదయాత్ర చేయకపోతే ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్షంలోనూ కూర్చుంటారా గత కొద్ది రోజులుగా అంటే కొన్నేళ్ళగా కొన్ని దశాబ్దాలుగా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఈ నానుడి బాగా ఉంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు తర్వాత తిరుగులేని మెజార్టీతో అధికారం దక్కించుకున్నారు చంద్రబాబు చంద్రబాబు గారు కూడా ఆయన కూడా పాదయాత్ర చేశారు ఆ అధికారంలోకి వచ్చారు అప్పట్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పాదయాత్ర చేశారు అధికారంలోకి వచ్చారు అయితే ఇప్పుడు పాదయాత్ర చేస్తేనే ముఖ్యమంత్రి అవుతారు చేయకపోతే అవ్వరా అనే సందేహాన్ని పక్కన పెడితే పాదయాత్ర చేయడానికి ఇప్పుడు ఎవరు సిద్ధపడుతున్నారు అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది అయితే ఈసారి బీజేపీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయబోతున్నారు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు అది కూడా రెండు వేల ఇరవై రెండులో ఈ పాదయాత్ర మొదలు కాబోతోంది అనేది ఎందుకంటే రెండు వేల ఇరవై ఈ కరోనా మహమ్మారి రెండు వేల ఇరవై అంతా మనల్ని పీడిస్తోంది అనేది మెంటల్గా అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఖచ్చితంగా ఇది ఇమీడియట్గా వెళ్లే పని కాదు అలాగే పవన్ గారు కూడా ఆయన ఒప్పుకున్న ప్రాజెక్టులు సినిమాలకు సంబంధించి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటితో పూర్తిగా కంప్లీట్ చేసుకుంటే కనుక రెండు వేల ఇరవై రెండులో రోడ్ ఎక్కొచ్చు పాదయాత్ర చేయొచ్చు అది కూడా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే చేయడానికి ప్రోత్సహిస్తున్న భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా సహకారం అందించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారంట ఆల్రెడీ అసలు పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదలు పెట్టాలి ఎవరెవరిని కలవాలి ఏంటి అనే దాని మీదే ఇప్పుడు రూట్ మ్యాప్ కూడా స్టార్ట్ చేస్తున్నారంటే ఎందుకంటే దీనికి ఫుల్ సపోర్ట్ బీజేపీ అందిస్తుంది పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా ఆయన ఇమేజ్ ఆల్రెడీ చాలా ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పూర్తిగా బలపడితే గనక రాజకీయంగా బలపడితే కనుక అది ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీ కూడా ఫెచ్చింగ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ కూటమిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫెచింగ్ అవుతుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ బలపడాలి అంటే పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని ఒక అత్యద్భుత అత్యద్భుతమైన ప్లాన్ కూడా సిద్ధం చేస్తుంది ఈ ప్లాన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి పాదయాత్ర కూడా ఒక అంశం అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చర్చించుకుంటున్నారు అయితే బలమైన ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ లేదంటే వైసీపీలను ఎదుర్కొని బీజేపీ జల జనసేనలు ఈ రెండూ కలిపి అధికారం దక్కించుకోవడం అంతే అంత ఆశామాషి వ్యవహారం కాదు ఈసారి పాదయాత్ర మరి ఆ రూల్ని బ్రేక్ చేస్తుందా నిజంగా పవన్ కళ్యాణ్ గారి పాదయాత్ర దిగితే పాదయాత్ర వల్ల ఎంతటి బలమైన ప్రత్యర్థినైనా ఎదుర్కోవచ్చు అనే సంకేతాలు ఈ పాదయాత్ర ద్వారా వెలుగులోకి వస్తాయా అసలు ఏం జరుగుతుంది అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి